ఇప్పుడు అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు లాక్డౌన్ విషయంలో? ఎందుకు అంటే తెలంగాణలో ఖచ్చితంగా లాక్డౌన్ పొడిగింపు అవసరం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి బల్లగుద్దు చెప్పేసిన నేపథ్యంలో అదే నిర్ణయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫాలో అవుతారు. ఆంధ్రప్రదేశ్లో కూడా లాక్డౌన్ పొడిగించబోతున్నారా? అది కూడా నెలాఖరు వరకు పొడిగిస్తారా లేదంటే, ఎందుకంటే అక్కడ కేసుల సంఖ్య 300 దాటిన నేపథ్యంలో, పాజిటివ్ కేసుల సంఖ్య అక్కడే ఎక్కువగా లాక్డౌన్ విధించాల్సిన అవసరం ఉంది అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని సర్వీసుల్ని ఎస్మా చట్టం కిందకి తీసుకెళ్లడం జరిగింది, అంటే అత్యవసర సేవలుగా తీసుకెళ్లడం జరిగింది. ఎస్మా చట్టం పరిధిలోనే అన్ని సేవలు అందించాలి అని చెప్పి ముందుగానే ఏపీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓకే, ఈ నేపథ్యంలో అంటే కరోనా కట్టడికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఒకవేళ కేంద్రం గనక లాక్డౌన్ ఎత్తేస్తే అక్కడ కూడా లాక్డౌన్ ఎత్తేస్తారా? ఒకవేళ కేంద్రమే గనక లాక్డౌన్ కొనసాగించాలి అనే నిర్ణయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా చేసేది ఏముండదు, ఖచ్చితంగా లాక్డౌన్ కొనసాగించాల్సిందే. ఒకవేళ కేంద్రం గనక 14వ తేదీతో లాక్డౌన్ క్లోజ్ చేసేస్తే గనక రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా లాక్డౌన్ కొనసాగించాలా లేదా అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అయితే ఒకవేళ ఒక 1 month గ్యాప్ ఇచ్చి 2వ దశ లాక్డౌన్ కూడా చేసే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మే 15 నుంచి మరొక లాక్డౌన్ కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ 1 month గ్యాప్ ఇస్తారు, కొన్ని ఆంక్షలు కొన్ని నిబంధనలు ఇచ్చి 1 నెల విరామం ఇస్తారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. అదే గనక జరిగితే దానికి కూడా యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆ రకంగా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అనేది. ఒకవేళ తెలంగాణలో నెలాఖరు వరకు కంటిన్యూ చేసినా ఆంధ్రప్రదేశ్లో నెలాఖరు వరకు కంటిన్యూ చేయాలని రూల్ ఏం లేదు కాబట్టి ఒకవేళ 1 నెల రోజుల పాటు విరామం, ఎందుకంటే మే 15 నుంచి 2వ దశ లాక్డౌన్ పెట్టే ఆలోచనలో కేంద్రం ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అదే గనక నిజమైతే ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు, అంటే మధ్యలో 1 నెల రోజులు గ్యాప్ వస్తుంది. ఆ 1 నెల రోజుల్లో కొన్ని ఆంక్షలు విధిస్తారు. ఆల్రెడీ దానికి సంబంధించి నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను. ఇటువంటి ఆంక్షలు విధించే అవకాశం ఉంది, ఏ దుకాణాలు తెరుస్తారు, ఏ దుకాణాలు మూసివేయాలి అనే దాని మీద. సో అదే కనుక జరిగితే ఒక రకంగా కాస్తంత ఊరటిచ్చినట్లు అవుతుంది. పైగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ లాక్డౌన్ కొనసాగింపుని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకుంటుంది అని అయితే అనుకోవట్లేదు ప్రభుత్వం అనేది చాలా మంది విశ్లేషకులు బహిరంగంగా చెబుతున్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పక్క కరోనాని ఎదిరించడానికి సాయశక్తిలా కృషి చేస్తున్నారు, తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక బలమైన వాలంటీర్ వ్యవస్థ అండగా ఉన్న నేపథ్యంలో డైలీ ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు ఏంటి అనే దాని మీద అనుమానితులు ఎవరైనా ఉంటే వాళ్ళని క్వారంటైన్ తీసుకెళ్ళి ఇవన్నీ జరుగుతోంది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆల్రెడీ బస్సు రిజర్వేషన్లు కూడా ఓపెన్ చేసేశారు ఆంధ్రప్రదేశ్లో. నిన్న ఆర్టీసీ సంస్థకు చెందిన వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతూ ఒకవేళ కేంద్రం కనుక లాక్డౌన్ కొనసాగిస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా బస్సు రిజర్వేషన్ చేయించుకున్నా వాళ్ళ అమౌంట్ తిరిగి ఇచ్చేస్తాం పూర్తిగా అని చెప్తున్నారు ఆల్రెడీ చేసుకుంటున్న వాళ్ళు. అంటే వాళ్ళకు కూడా ఒకవేళ అంటే ఓపెన్ చేశారు, ఒకవేళ కేంద్రం కనుక లాక్డౌన్ ఎత్తివేయదు కంటిన్యూ చేస్తుంది అనుకుంటే ఆ సర్వీసులు కూడా వాళ్ళు కూడా నిలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు, బస్సులు కంటిన్యూ చేయడానికి సిద్ధంగా లేదు. కాకపోతే ఈ లోపల ఒక ఆప్షన్ ఇచ్చారు ప్రజలకి, ఒకవేళ అత్యవసరంగా ఎందుకంటే ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తే కనుక టికెట్లు దొరకవు కాబట్టి అది కూడా నాన్ ఏసీ బస్సులే తిప్పుతున్నాం, ఏసీ బస్సులు తిప్పట్లేదు. ప్లస్ బస్సులు అంటే అంత సామాజిక డిస్టెన్స్ ఉండదు. ఇప్పుడు 2 సీట్లు ఉంటాయి, 2 సీట్లు ఇద్దరికి ఇవ్వాలి, ఒక పక్కన కూర్చోవాలి, గ్యాప్ ఏమి ఉండదు. ఆ 2 సీట్లు ఒకరికి అమ్మాలి అంటే లాస్ అవుతుంది, ఆ 2 సీట్లు ఖర్చు ఒకడే భరించాలన్నా చాలా కష్టం అవుతుంది. ఇవన్నీ ప్రాక్టికల్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, సామాజిక దూరం అనేది మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది బస్సులు కనుక వదిలేస్తే. సో ఇటువంటి నేపథ్యంలో కేంద్రం తీసుకునే డెసిషన్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుద్ది అనేది మనం అప్పుడు పరిస్థితిని బట్టి అంచనా వేయచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దీని మీద ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కంటిన్యూ చేస్తున్నామని కానీ లాక్డౌన్ నెలాఖరు వరకు కొనసాగిస్తామని కానీ అధికారికంగా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో మాత్రం తెలంగాణలో కొనసాగిస్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగించేస్తారనే ప్రచారం జరిగిపోతుంది కానీ అధికారిక ప్రచారం అయితే ఏం రాలేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొనసాగిస్తున్నామని చెబితే ఓకే, లేదంటే కేంద్రం డెసిషన్ ఏముంటుందనే దాని మీదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంలో ఉందని మాత్రం మనకు అందుతున్న సమాచారం. సో ఏపీలో నెలాఖరు వరకు లాక్డౌన్ కొనసాగుతుంది అని జరుగుతున్న వార్తల్లో మాత్రం ఎంతవరకు వాస్తవం లేదు అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఒకవేళ అధికారికంగా ప్రచారం వస్తే, అధికారిక ప్రకటన వెలువడితే అది వేరే విషయం. ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన లాక్డౌన్ కొనసాగింపు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వెలువడలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.